నమస్కారం నేను మీ జాహ్నవి జ్యోతిష్యం వాస్తు నిత్యానుష్ఠాన అగ్నిహోత్ర పరుడు మన తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ప్రతినిత్యము కూడా మనందరికీ విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు కదా మరి ఈ రోజు కూడా సరికొత్త విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించడం కోసం మనతో ఉన్నారు అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్తే గురుజీ ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మార్గశిర మాసము ధనుర్మాసము రెండు ఒకటే కదా సో ఆ ప్రత్యేకమైన మాసంలో మనం ఉన్నాం కార్తీక మాసం మొత్తం హరిహరాదులకు పూజించాం ఇప్పుడు కూడా హరిహరాదులకే పూజిస్తాం ముఖ్యంగా ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కదా ప్రత్యేకంగా కళ్యాణం గోదాదేవి కళ్యాణం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా పరమ పవిత్రమైన మాసం కూడా అంతే అయితే కార్తీక మాసం దీపాలు ఖచ్చితంగా పెట్టాలి దీపాలకి ప్రాముఖ్యత మరి మార్గశిర మాసం ఏమిటి అంద అదే విధంగా ముఖ్యంగా కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ నెల మొత్తం కూడా ఎలాంటి మంత్రాన్ని వినడం కాని ఎలాంటి శ్లోకాలని వినడం కాని ఎందుకంటే అందరూ అన్ని చదవలేరు చదువుకుంటూ వింటూ అలా ఉండేలాగా కాస్త మీరు ఈ నెల మొత్తం వినవలసిన మంత్రము శ్లోకము డీటెయిల్డ్గా వివరించేశారు అనుకోండి అది ఒక్కటే పెట్టుకుని అందరూ వింటే ఆ ఫలితం రావాలి అలా ఓం శ్రీ మహాగణాధిపత విష్ణు విష్ణు తాస్తా విష్ణో పాహి విష్ణు తాస్తా విష్ణో పాహి విష్ణో విష్ణోపాహి పాహి 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 విష్ణు విష్ణో పాహి పాహి विष्णु इति विष्णु पाहि 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 यं पाहीं पाहि 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 पाहीं पाहि यं पाहीं पाहि पाहि पाहीं पाहि पाहि पा पाहि पाहीं यं पाहि पाहीं यं पाहि पाहीं यपतिपति पाहि यं याहे यपति पाहीं यपति यपति पा पाहि पाहि पाहीं यपति पाहि ఇది విష్ణుమూర్తికి సంబంధించిన ఒక మంత్రం అమ్మ దీంతో ప్రారంభం చేద్దాము అని చెప్పి అసలు ఎంత వైబ్స్ ఎంత బాగున్నాయి గురుగారు దీన్ని ఘన అంటారు అంటే సంహిత ఒక రకంగా ఉంటుంది తా విష్ణోపాహి అనేటువంటి మంత్రం ఇది ఆ తా విష్ణోపాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతి అంటే తా విష్ణోపాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతి దీన్నే ఎంతసేపు మనం చెప్పుకున్నాం అంటే ఒక్కటి కూడా పదమూడు సార్లు ఒక్కొక్క పదం వస్తుంది అమ్మా ఇందులో వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి కూడా అది ఘన అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది ఆ ఘన చెప్పుకున్నారు అంటే చాలా గొప్పగా మనం కీర్తించవచ్చు వాళ్ళని కంఠం తెగిపోతుంది నరాలు అది మామూలుగా ఇప్పుడు అని చెప్పినట్టు ఆ స్వరం అదంతా కూడా ఉచ్ఛై స్వరంలో ఉంటుందమ్మా తా విష్ణు విష్ణోతాస్తా తాస్తా విష్ణో బాహి బాహి విష్ణో తాస్తా బాహి విష్ణు పాహి పాహి విష్ణు విష్ణు పాహి 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 విష్ణు విష్ణు పాహి పాహి విష్ణు ఇది విష్ణు పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం అనుకుంటూ తృతీయ సవరణని చెప్తారమ్మ మొత్తం అది పారాయణ చేసేటప్పుడు ఇంచుమించు ఇదే సవరణలో ఉంటుంది అది సుమారుగా అంటే మా భాషలో ఒక పనస అంటారు మీ భాషలో ఒక కొషన్ రెండు పేరాలు ఉంటుంది మాకు సుమారుగా తక్కువలో తక్కువ పది పేరాలు ఉంటుందండి అది చెప్పాలంటే సరిపోదు కంఠం ఒకసారి చాలా ఇబ్బంది పడుతుందండి అంత విశేషమైనటువంటిది మంత్రం ఇవి చెప్పబడింది విష్ణుమూర్తికి సంబంధించింది మనకు అందరూ కూడా మనం చెప్పుకుంటుండే ఉంటాం శివుడి గురించి నమ శంభవే శంభవే నమో నమ శంభవే నమో నమ శంభవే చ అనుకుంటూ అంటే ఎందుకు చెబుతున్నాను అంటే ఒక పదం పదమూడు సార్లు ఎలా వస్తుంది అనేటువంటి దానికి ఒక్కసారి కంప్లీట్గా వింటే ఒకే అక్షరాన్ని ఎన్నిసార్లు మనం చెప్పామనే వస్తుంది అంటే ఒక్కసారి మనం పారాయణ చేస్తేనే అన్నిసార్లు చేసినటువంటి ఫలితం అయితే ఉంటుందండి అటువంటిది మార్గశిరమాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని కలిపి కనుక మనం విన్న కనీసం అనుకున్న విశేషమైన ఫలితం రెండు భగవన్ నామస్మరణమే చాలా విశేషమైనది మనం ఏది కోరుకోకుండానే ప్రతి ఒక్కటి కూడా మన చేతిలో పెడుతుంది అంటే కేవలం నామస్మరణ అప్పుడప్పుడు చేస్తున్నందుకే భగవంతుడికి మనకి అన్నీ ఇస్తున్నాడు అంటే అదే నామస్మరణ నిత్య జీవితంలోకి మారితే ఒకటి కనీసం మాసాంతరమైన ఈ ముప్పై రోజులైనా ఒక విధానాన్ని అనుసరిస్తే వాళ్ళ జీవితానికి ఎక్కడైనా ఒక మచ్చనటి ఉంటుందమ్మా ఉండదు అయితే మనం అది చేస్తామా ఇరవై తొమ్మిది రోజులు చేస్తాం ముప్పై రోజు ఆపేస్తాం ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది కానీ ఈ యొక్క మార్గశిరమాసం మొత్తం రెండే రెండు చిన్న చిన్నవి కనీసం ఆ రెండు విన్న ఆ రెండు అందరికీ వచ్చినవి నాకు ఒక్కడికే కాదు ప్రతి ఒక్క మనిషికి అవి వచ్చినవే అమ్మా ఆ రెండు కనీసం విన్న చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ప్రధానమైనది ఏంటంటే ఓం నమో నారాయణాయ అందులో ఏముంటుందండి అనిపించచ్చు ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసక వైకుంఠభువన లోకం గమిష్యతి అని చెప్పబడి ఉన్నది అంటే ఓం నమో నారాయణ అనేటువంటి ఆ అక్షరాలు ఏవైతే ఉన్నాయో నారాయణ అష్టాక్షరి అంటారు దీన్ని ఎవరైతే కనుక చక్కగా అనునిత్యం అనుకుంటారో కనీసం మాత్రం ఈ మాసాంతరం వరకు కూడా అనుకుంటారో వైకుంఠ భువన లోకం గమిష్యతి అంటే మన వైకుంఠం వెళ్ళిపోతామో అని కదండి ఆ వైకుంఠం అనేటువంటిది ఎప్పుడూ కూడా సర్వాంగ శోభాయమానంగా ఎలా అయితే తీర్చిదిద్ది సుగంధమైనటువంటి పరిమళ ద్రవ్యాల పరిమళ ద్రవ్య సువాసన భరితంగా అయితే ఉంటుందో ఆ రకమైనటువంటి జీవితం ఆ ఇంట్లో వెలువిరుస్తుంది అనేటువంటిది అర్థం ఆ రకంగా ఓం నమో నారాయణ అని అనుకుంటూ అమ్మ ఉంది కదండి ఇదందరికి వచ్చింది लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपां कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिरीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशौ पाशमभीतिमुद्राङ्कलैर्वहन्ती कमलासनस्था बालार्ककोटिप्रतिभान्द्रिनेत्राम् भजे हवम्बाम् जगदीश्वरीन्ता ఇంత శ్లోకం మాకు పెద్దదిగా ఉందండి సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రి దేవి నారాయణి నమోస్తుతే కనీసం ఇదైనా ఓం నమో నారాయణాయ సర్వమంగళ మాంగళ్య కనీసం ఈ రెండైనా ఈ మాసాంతరం వరకు కనుక అనుకో అనుకోగలిగితే చక్కగా కాలత్రయమునందు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లేదా రాత్రి అయినప్పటికీ కూడా ఒక పది నిమిషాల సమయం దొరికింది ఆ పది నిమిషాల సమయంలో ఫోన్ చూసుకోవటం అనేటువంటిది కాకుండా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ కూడా నారాయణ శబ్ద స్మరణాన్ని స్మరిస్తూ సర్వమంగళమాంగళ్యే అంటే సర్వమంగళ మాంగల్యే కూడా మా కష్టమండి దానికి ఇంకొక అభిమానం చెప్పాడు ఆయన మళ్ళీ పిచ్చోడు కాదుగా దేవుడేమి మనకు తెలుసు ఆయనకు తెలుసు మనల్ని వీడు ఇన్ని కోరికలు కోరుతాడు కానీ ఇంత శ్లోకాన్ని చెప్పాలంటే వీడి చెప్పడు వీడి వల్ల కాదు అని చెప్పి ఏమన్నాడు నాయన ఐం హ్రీం శ్రీం కమలే కమలాలజే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి ఐ నమ ఇది అనుకోరా బాబు అన్నాడు నాకు టైం లేదండి సరే ఓం నమో నారాయణాయ ఓం మహాలక్ష్మి అయి నమ ఇదైనా రోజు మొత్తంలో కనీసం మాత్రం నూట ఎనిమిది సార్లు అనుకోరా అన్నాడు భగవంతుడు అది కూడా నా వల్ల కాదండి ఎందుకో దూకి చావడ్డాడు వెంటనే అంటే ఏంటంటే అదేంటే అలా అన్నారని అనిపించవచ్చు కాదమ్మా ఇన్ని కోరికలు కూర్చున్నాం మనం కోరికలు ఎక్కడా కూడా కొదవలేదు కానీ ఆ కోరికకి తగ్గట్టుగా మనం కూర్చుని ఒక ఐదు పది నిమిషాలు చేసుకోవాలంటే ఎక్కడ లేనటువంటి నొప్పులు బాధలు ఇబ్బందులు అప్పుడే అవుతుంది అన్నీ అప్పుడే అరే ఐదు నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చుంటే ఏం చెప్పబడింది ఓం నమో నారాయణాయ వైకుంఠ భవనంలో ఎలా అయితే కనుక సుందర శోభాయమానంగా ఉంటుందో నీ ఇల్లు అలా చేస్తా అంటారా నేను అన్నాడుగా నేను ఒకసారి అంటాను నాకు కాలేదుగా నేను చేయని వెంటనే కానీ నువ్వు ఒక్కసారి అడగ అడగంగానే మాత్రం నిన్ను నీ తండ్రిని నీ తల్లిని నీ అత్తగారిని మా మామగారిని నీ కొడుకులు నీ ఇంటిని అందరినీ మాత్రం భగవంతుడు ధనరాశితో నింపేయాలి ఖరారు అవుతుంది కానీ చివరిగా అతను ఒక మాట చెప్తాను ఏమాత్రం అవకాశం ఉన్నా కనీసం అతను చిన్నది చక్కగా ఉదయం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాజనా జనమ ఓం నమో నారాజనా జనమ ఓం నమో నారాజనా జనమ నూట ఎనిమిది సార్లు అనుకోండి ఓం మహాలక్ష్మి అయి ఓం శ్రీం అశ్రీకారం చెప్తే కనీసం మనం చేసేటువంటి దానికి అర్థం ఉంటుంది అర్థం ఏం చేసినా ఓం శ్రీం మహాశ్రీ మహాలక్ష్మి అయి నమ ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమ ఓం నమో నారాయణాయ నమ అనేటువంటిది నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమ అనేటువంటిది నూట ఎనిమిది సార్లు సాధ్యమైనందుకు మూడు పోట్ల ప్రయత్నం చేసుకుంటే స్థిరోభవ వరదోభవ సుముఖోభవ భవన్ ఇంట్లో కూర్చుంటాడు నేను అది కూడా చేయను అని అంటే ఇక దేవుని నువ్వు అడిగి ఉపయోగం లేదు ఆయన అసలు పట్టించుకోడు ఎందుకు పట్టించుకోవాలి అదేంటండి భగవంతుడు కదండి ఆహా నువ్వు ఒకళ్ళ దగ్గర పనిచేస్తున్నావు నీ బాసుని నువ్వు తిరుగుతాయని ఒప్పుకుంటాడా ఒప్పుకోడు పొగడకపోతే ఒప్పుకుంటాడా ఒప్పుకోడు అంటే నీ నీకు జీతం ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడి గురించి నువ్వు ఎప్పుడు స్తుండాలి మా బాసంత గొప్పవాడి ఇంతవరకు గొప్పవాడ పొగడకపోతే ఆ ఆ మంత్ నీకు శాలరీ కట్టు వాడిని పొగిడితే నీకు ఒకరోజు సెలవిస్తాడు సరే వాళ్ళు ఏదో సరే సార్ ఏదైనా స్వీట్ తీసుకెళ్ళి చేంజ్ చేస్తే వాడిని మంచిగా చేసుకుంటే నీకు సెలవిస్తాడు ఎక్కువగా అదేమీ లేకుండా మార్చి కూర్చుంటానంటే నీకు సెలవు ఇవ్వటం ఏముండదు ఇంకా చెయ్యి జీతం కూడా వస్తున్నారో తెలీదు ఒక్కోసారి రెండు నెలలు కూడా ఇవ్వకపోవచ్చు చెప్పలేము అంటే నువ్వు పని చేస్తే ఇక్కడ విచిత్రం గమనించండి నేను ఆఫీస్ పెట్టా నేను ఒక్కరిని ఏ పని చేయలేను ఆఫీస్లో పది మంది ఉంటే ఆ పది మంది మీద నేను బ్రతుకుతుంటా నేను ఆఫీస్ పెట్టా పది మంది కోసమే పెట్టా కానీ పది మంది అందులో రాకపోతే నేను ఆఫీస్ పెట్టి నాకు ఎలాంటి యూజు లేదు పది మంది ఎంప్లాయీస్ వస్తే పది మంది వర్క్ చేస్తే నేను బ్రతుకుతున్నా పది మందికి జీతాలు ఇస్తున్నా కానీ అంతకన్నా ఎక్కువ నేను సంపాదిస్తూ నేను బ్రతుకుతున్నా హాయిగా అంటే మన మీద పడి బ్రతికేటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం అయ్యా అయ్యా అంటున్నాం కానీ మనందరికీ బ్రతుకు వచ్చే వారి దగ్గరికి వెళ్ళి లేట్ అయ్యి చిన్న లాజిక్ మనం మిస్ అంటే అందరికిచ్చేది భగవంతుడే ఆ భగవంతుడి దగ్గరికి నువ్వు వెంట ఏ అడిగితే ఇవ్వమంటాం కానీ మనకి జీతం ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళి దేవుతం అయ్యా 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 అని చెప్పి ఆ చిన్న విషయాన్ని గమనించుకొని ఈ మార్గశిరమాసం నెల రోజులు ఏమైనా చేయి మానే పచ్చగర్పురం పట్టుకొని ఆ దేవుడి మందిరంలో వేసి నూటెనిమిది సార్లు అయ్యవారిని నూట సార్లు అమ్మవారిని తలుచుకొని నమస్కారం పెట్టుకొని లే ఒక బండి ఏదైనా పెట్టు ఖచ్చితంగా నేను చూస్తాడండి అది కూడా నేను చేయను నన్ను చూడాలంటే ఆయనకేమి ఆయనేమీ నీకు రుణం లేడుగా చాలా చాలా అసలు శ్లోకాలు మంత్రాలు ఆ వైబ్రేషన్ గురువు గారు అండ్ చాలా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే చూసారు కదండి మార్గశిర మాసము ధనుర్మాసం మరి ఈ మాసంలో ఖచ్చితంగా గురువు చెప్పినట్టుగా ఆ శ్లోకాలు ఆ మంత్రాలు వినడం వల్ల ధ్యానించడం వల్ల పఠించడం వల్ల ఖచ్చితంగా అర్థం కోసమే కదా ఇవన్నీ గురువుగారు ఇలానే అన్నారు మీరు అర్థం కోసమే కదా ఆ అర్థం మనకు వచ్చేస్తుందంట సో అది ఆ అర్థం కావాలి మనకి జీవితం సుఖంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ మాసం మొత్తం ఈ ఒక్క శ్లోకాలని మీరు హ్యాపీగా చెప్పించండి వినండి లేకపోతే కనీసం వినండి అంత బాగుంటుంది మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే